ఇదే ఆ వ్యూ పాయింట్ వెనకాల ఉంది చూడండి, అక్కడేదో విలేజ్ ఉంది. కాకపోతే ఏంటంటే మొత్తం చెట్లే ఎక్కువ కవర్ చేసేసినాయి. అలాగే పొట్టోలు అయితే మీకేం కనబడదు. మీకు కొంచెం ధైర్యం ఉంటే ఇది ఎక్కి మీరు చూస్తే వ్యూ పాయింట్ అనేది కనబడదు. వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది. ఇంకా చలికాలంలో వస్తేనైతే ఫుల్ ఆఫ్ క్లౌడ్ ఉంటుంది, ఈ ఫారెస్ట్ ఏరియా కూడా కనిపించదు అనుకుంటా. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ కనిపిస్తుందా ఈ పాయింట్ అన్నమాట, నేను సర్కిల్ చేస్తాను వీడియోలో. సో అది మన శ్రీశైల శిఖరం. హలో పీపుల్, ఐఎమ్ అశ్విత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్లా. ఈరోజు మనం ఇంకో స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. దానికన్నా ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనము శ్రీశైలం చూడబోతున్నాము. ఆర్ యూ ఎక్సైటెడ్? నాకైతే శివుడు అంటే చాలా చాలా ఇష్టం. అండ్ దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక శక్తిపీఠం ఉంది, అది ఇంకా ఎగ్జైటింగ్ మాకు. అండ్ మేము చూసింటారు కదా, నైట్లో వచ్చి లాక్ అయిపోయి ఇక్కడ స్టే చేసినాము. అండ్ నౌ వి గాట్ ఫ్రెష్డ్ అప్ అండ్ టైమ్ ఇస్ 7:00 నౌ. ఇప్పుడు మేము మూవ్ అయిపోతున్నాము టు శ్రీశైలం, అంటే ఘాట్ రోడ్ పైకి. మీరు ఎప్పుడు వచ్చినా నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి. అఫ్కోర్స్ మేము మిస్టేక్ చేయలేదు, ఏంటంటే అలా టైంతో అట్లా అయిపోయింది. బట్ మీరైతే టైంకి వచ్చి పైనకి వెళ్ళేటట్టుగా ట్రై చేసుకోండి. సో వెళ్దాం, ఇంకా ఘాట్ రోడ్ ఎలా ఉందో మార్నింగ్ టైం. ఐ ఎక్సైటెడ్, కమ్ ఆన్. మనకు శ్రీశైలం ఏంటంటే దేవుడు టెంపుల్సే కాకుండా అద్భుతమైన వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇంకో విషయము, అద్భుతమైన వ్యూ పాయింట్స్ కాకుండా మంచి ఘాట్ రోడ్, శక్తిపీఠము, జ్యోతిర్లింగం ఇవన్నీ ఉన్న ప్లేస్ కాబట్టి ఇదంతా ఫేమస్ ఏమో. ఇంకొకసారి డే టైం వ్యూ చూడండి. ఇదే రిసార్ట్ది, ఇలా ఉంది సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది. అండ్ వెనకాల ఘాట్ రోడ్కి రూట్ ఉంది. ఇంకా చలో బాయ్, వి గో, వి స్టార్ట్ టు ఘాట్ రోడ్. ఎర్లీ మార్నింగ్ లో ఈ రైడ్ అయితే ఆసమ్ అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. అండ్ చాలా డేంజరస్ ఉంటుంది అని అంటారు, కానీ అట్లా డేంజరస్ ఏమి అనిపించట్లేదు. ఇక్కడ వరకు అయితే రూట్ బాగానే ఉంది, తర్వాత తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఒక విషయం ఏంటంటే, మనం డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అని మనకు అనిపిస్తేనే ఈ రూట్స్లో వెళ్ళాలి, మెయిన్గా ఫ్యామిలీతోని. ఎందుకంటే అందరి లైఫ్స్ రిస్క్ చేయడం కరెక్ట్ కాదు కదా. నా హస్బెండ్ అయితే డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అండి. సో ఎలాంటి రూట్ ఉన్నా కానీ తను ఈజీగా డ్రైవ్ చేసేస్తారు, కష్టమేమనిపించకుండా. అండ్ ఈ వీడియోకి బిఫోర్, మన ట్రిప్ ఫుల్ లాంగ్ ట్రిప్ అనమాట ఇది, దానికి చాలా పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ చూసి వస్తే మీకు కంటిన్యూషన్ లాగా ఇది బాగా అనిపిస్తుంది వీడియో. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్కి వెళ్ళి ఉంటే మన సబ్స్క్రైబర్స్కి అర్థమయ్యేలా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ ప్లేస్ని చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఆ వీడియో ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఐ ఫీల్ లిటిల్ హ్యాపీ టు మేక్ దిస్ వీడియో. విషయం, ఈ ఘాట్ రోడ్ నుంచి వస్తే కంపల్సరీ ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని రండి. ఇంటర్నెట్ సిగ్నల్ లేదు, మీకు కావాలంటే మంచి ప్లేలిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకొని వచ్చేయండి. బట్ ఒకటి ఏంటంటే, నారో రోడ్స్ ఉన్నాయి బాగా, లైక్ ఓన్లీ 2 vehicles పడతాయి లిటరలీ. అలాంటి ప్లేస్ నుంచి మనం డ్రైవ్ చేసుకు వెళ్ళాలి. అండ్ ఒక సైడ్ అంతా లోయ ఉంది. అండ్ ఈ ఘాట్ రోడ్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, నేచురల్ హ్యాబిటెంట్స్ ని నేచురల్ గానే ఉంచారు. లైక్ పులులు సింహాలు తిరుగుతాయని చెప్పేసి బోర్డ్ పెట్టారు కదా, ఆ తిరిగే ప్లేస్ కాబట్టి మనుషుల్ని అలో చేయకుండా వాటికి టైం ఇచ్చారు. వాటి ప్లేస్ లో అంటే మనం వాటి ప్లేస్ కి వెళ్ళాం కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంచారు కదా గవర్నమెంట్, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇదే రూల్ ప్రతి ఒక్క దగ్గర ఫాలో అయితే చాలా బాగుంటది. అండ్ ఏది అంటే ఏ నేచురల్ వాటినైనా టెంపుల్స్ నైనా రూట్స్ నైనా గానీ మార్చకుండా వాటిని వాటిలాగానే ఉంచాలి. రినోవేషన్ అని చెప్పేసి వాటిని పాడు చేయడం లేకుండా నేచురల్ గా వదిలేసి చాలా బాగుంటది అనిపిస్తుంది. ఇందులో రూట్ అప్డేట్ ఏంటంటే, అక్కడక్కడ విలేజెస్ ఉన్నాయి, మొత్తం ఏదో నిర్మానుషంగా ఉంటది, ఓన్లీ నల్లమల ఫారెస్ట్ ఉంటాం అని ఏం లేదు. చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి, కానీ నెట్వర్క్ అయితే ఏది లేదు. జియో కొంచెం క్యాచ్ చేస్తుంది, మైట్ బి ఫోన్ కాల్స్ వెళ్తాయి, కానీ నెట్ మాత్రం కనెక్ట్ అవ్వట్లేదు. ఈవెన్ ప్లేలిస్ట్ కూడా ప్లే అవ్వట్లేదు, అంత సిగ్నల్ లేకుండా ఉందన్నమాట. మధ్యలో ఒక జంగిల్ సఫారీ ఉంది, మీరు టైం కి వచ్చి మీరేమైనా బుకింగ్ చేసుకుంటే జంగిల్ సఫారీ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ నేను అనుకున్నంత డేంజరస్ గా ఏం లేదు. చాలా మంది అంటారు శ్రీశైలం రూట్ బాగా డేంజరస్ ఉంటది, డెడ్లీ కర్వ్స్ ఉంటాయని చెప్పేసి, అంత ఏం లేదు. ఒకటే ఒకటి ఉంది కర్వ్, అంటే బాగా డెడ్లీ కర్వ్ లాగా, లైక్ మొత్తం ఇట్లా యూ అల్టిమేట్ యూ లాగా ఒకటే ఒక కర్వ్ గానే ఉంటది. ఇప్పటి వరకు మేము ఇంకా 11 kilometers డిస్టెన్స్ లో ఉన్నాం. 11 kilometers డిస్టెన్స్ లో ఏమన్నా వస్తే మళ్ళీ చెప్తాను మీకు.
చూడండి, ఒక చిన్న ఊరు లాగా వచ్చింది. అండ్ ఇక్కడ మెట్ల మార్గం ఉందనుకుంటా పైనకి వెళ్ళడానికి. అండ్ ఇంకా మనం 8.4 కిలోమీటర్స్ వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే. ఇక్కడ చిన్న హాల్ట్ తీసుకోవచ్చు మనం కావాలనుకుంటే, టీ బ్రేక్ఫాస్ట్ అలాంటివి దొరికే ప్లేస్ అనమాట ఇది. ముందుకు వెళ్తే మనకి ఇంకా 8 కిలోమీటర్స్, అప్పుడు టెంపుల్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఎండ్లో నెక్సాన్ అప్డేట్ కూడా చెప్తాను. ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ని మన నెక్సాన్ ఎలా ఎక్కింది అనే విషయం కూడా మీకు షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు ఈ ఘాట్ రోడ్లోకి అవుట్ సైడ్ ఫుడ్, ఇంకా మనము అనిమల్స్ కి ఫీడ్ చేయడం కానీ, అండ్ ఆల్కహాల్ ఇలాంటివన్నీ, అండ్ నో ప్లాస్టిక్ జోన్ ఇది, ఇట్లా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టు. అన్ని యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఈ నేచురల్ యానిమల్ రిజర్వర్ ఏదైతే ఉందో దాన్ని నేచురల్ గా అలాగే ఉంచారు, ఏం డిస్టర్బ్ చేయకుండా. ఎందుకంటే మనం వాటి ప్లేస్ కి వచ్చి వాటి ప్లేస్ ని జడగొట్టద్దు అన్నట్టుగా గవర్నమెంట్ మంచిగా ఆలోచించి మొత్తం ఎక్కడ అంటే అక్కడ అన్ని బోర్డ్స్ పెట్టేశారు. అండ్ యానిమల్ క్రాసింగ్ జోన్స్ ఉంటే ఆ క్రాసింగ్ జోన్స్ గురించి పెట్టారు. అండ్ ఎక్కడైతే మనం హాల్ట్ తీసుకోవాలంటే ఒకటి రెండు జాగాలలో అట్లా మనకి హాల్ట్ కి ఒక రెండు ప్లేసెస్ పెట్టారు, మిగతా లైక్ ఏమన్నా వామిటింగ్స్ అయినా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయినా అలా ఆగిపోవడానికి. కానీ మిగతా అంతా బాగుంది. తిరుపతి కొంచెం తక్కువనే ఉంటది అనుకుంటా, అంటే ఈ కర్వ్స్ గానీ ఘాట్ రోడ్ గానీ అంటే అంత డేంజరస్ గా ఉండదు తిరుపతి. ఇది కొద్దిగా ఉంది, మరీ ఎక్కువ డేంజరస్ అని ఏం లేదు. బట్ నైట్ రైడ్ అయితే బెటర్ అవాయిడ్, నైట్ జర్నీ అయితే. మీరు నైట్ టైం వస్తే కింద ఏపీ రిసార్ట్ ఉంది కదా, దాంట్లో స్టే చేయండి. ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉందని చెప్పేసి ఆగినాము, చూద్దాం ఎలా ఉందో వ్యూ పాయింట్. సో వెహికల్స్ వెనక నుండి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా క్రాస్ చేయాలి రోడ్ని కూడా, ఎందుకంటే ఇక్కడ డెడ్లీ కర్వ్ లాగా ఉంది ఒకటి. ఆ కర్వ్ తర్వాత మనకి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. కమన్ వ్యూ పాయింట్ చూద్దాం ఎలా ఉందో. ఇదే ఆ వ్యూ పాయింట్ వెనకాల ఉంది చూడండి, అక్కడ ఏదో విలేజ్ ఉంది, విలేజ్ కనబడుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మొత్తం చెట్లే ఎక్కువ కవర్ చేసేసినాయి, అలాగే పొట్టలు అయితే మీకేం కనబడదు. మీకు కొంచెం ధైర్యం ఉంటే, ఇది ఎక్కి మీరు చూస్తే వ్యూ పాయింట్ అనేది కనబడుతుంది. ఇక్కడ ఒక ఎక్కారు చూడండి ఓ మనిషి గారు, తనకి ఇస్తాను వ్యూ పాయింట్ అనేది క్యాప్చర్ చేసేస్తారు ఇప్పుడు. సో ఇదే మా సార్ గారు తీసేసిన ఫుటేజ్. అండ్ ఇక్కడ ఒక విలేజ్ ఉంది అన్నాను కదా, కానీ అది మనకి కనబడట్లేదు. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం ఫాగీగా ఉంది అంతా. ఒక రెండు ఫోటోల కోసం ఇక్కడ దాకా ఎక్కిన వ్యూ పాయింట్ అయితే వెనకాల శిఖరంగా అనిపిస్తుంది అండి. ఇక్కడ నుంచి మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు అనిపిస్తుందా ఈ పాయింట్ అన్నమాట, నేను సర్కిల్ చేస్తాను వీడియోలో. సో అది మన శ్రీశైల శిఖరం. ఇక్కడ వ్యూ పాయింట్ చూసేసాము. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ కి వెనకాల మనకు ఒక నంది స్టాచ్యూ ఉంది. మీరు ఇక్కడ చూసేసి అంటే వ్యూ పాయింట్ చూసి ఆ నంది స్టాచ్యూ కూడా చూడొచ్చు టైం ఉంటే. ఆఫ్టర్ దాట్ మనం ఇంకా వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి, రండి. ఇది సెకండ్ డేంజరస్ టర్నింగ్ అని పెట్టారు బోర్డు. అసలు ఏమీ లేదు, నార్మల్ టర్నింగ్ అంతే. మనం ఇంకా టెంపుల్ కి 2.6 కిలోమీటర్స్ లో ఉన్నాము. మధ్యలో సాక్షి గణపతి టెంపుల్ వచ్చింది. అండ్ ఇంకా జస్ట్ 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు శివయ్య దర్శనం అయిపోద్ది అనమాట. టోల్ గేట్ ఉంది, మళ్ళీ ఇక్కడ మైట్ బి ఇంకో 50 రూపీస్ కలెక్ట్ చేస్తారచ్చు. మనకి ఎంత ఆటోకి 30 అక్కడ ఉంది చూడండి, కార్కి 100. ఇక్కడ చూడండి మన శివయ్య పార్వతి విగ్రహాలు ఉన్నాయి. అండ్ మనం శ్రీశైలంకి వచ్చేసినాం. ఇన్ 200 మీటర్స్ టర్న్ లెఫ్ట్. ఓకే, వి విల్, డోంట్ వారీ. ఇంకా ఇక్కడ టెంపుల్ ఎక్కడుందో చూసుకొని, టెంపుల్ ఎక్కడుందో చూసుకొని అక్కడ దర్శనం చేసుకోవాలి. పర్లేదు, మనం నైట్ లో వచ్చినా గానీ ఇక్కడ స్టే చేయడానికి చాలా రూమ్స్ ఉన్నాయి. కిందనే అసలు ఎక్కువ అవైలబుల్ గా లేవు, కొన్ని అవైలబుల్ గా ఉన్నాయి. పైన మాత్రము ఫుడ్ హోటల్స్ అండ్ రూమ్స్ అన్ని ఉన్నట్టు కనిపిస్తుంది చూస్తే. కమాన్ టెంపుల్ ఎక్కడుందో చూద్దాం ఇంకా.
చూసి టెంపుల్ లోపలికి వెళ్దాం. వచ్చినాం కదా, మనం లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే మనకి గుడి వచ్చేస్తుందంట. పార్కింగ్ ఎక్కడుందో తెలియదు, ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపేసుకుని ఉన్నారు జనాలు అందరూ. చూడాలి దగ్గరికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ లొకేషన్ ఎక్కడుందనేది నేను చూపిస్తా. అవునా, సెపరేట్ పార్కింగ్ లొకేషన్ ఏం లేదా? ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నారు, పర్టికులర్ గా లేనట్టుంది టెంపుల్ దగ్గర, ఇట్లా ఆపేసుకున్నారు అందరు. సరే మనకు కూడా మన వెహికల్ కి ఎక్కడ ఉందో ప్లేస్ వెతుకుందాం. గేట్ ఉంది ఇక్కడ, ఒక దగ్గర ఉండే పట్టదా అని అనుకున్నా. మరీ దూరం ఉంటే మమ్మల్ని టెంపుల్ దగ్గర దించేసి ఇక్కడ చూడండి, సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నారు. ఇట్లా బెటర్ మన ఇంట్లో కూడా ఇట్లా పెట్టించుకుంటే మనం. టెంపుల్ దగ్గరికి పైనకి వస్తే సిగ్నల్ ఉంది బీభత్సంగా, కాకపోతే మనం వచ్చే రూట్ లోనే సిగ్నల్ లేదు నల్లమల ఫారెస్ట్ అంతా. అండ్ మనకి కింద అంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరనే ఆల్రెడీ 100 కలెక్ట్ చేశారు కాబట్టి పార్కింగ్ కి సెపరేట్ టికెట్ ఏం లేదు ఇంకా. సో సారీ గాయస్, ఈ వీడియోని ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ బికాస్ ఇట్స్ వెరీ లాంగ్, 12 మినిట్స్ అయిపోయింది ఇప్పటికే. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ టూర్ అనేది చూపిస్తాను టెంపుల్ది. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ పిల్ల. బై బై, లవ్ యూ ఆల్.